ఆత్మీయులైన జై జయశంకర టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్, కన్సల్టెంట్ ఆయుర్వేదిక్ ఫిజీషియన్. ఈ విభాగంలో ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. స్నానం తర్వాత సౌందర్యాన్ని ఆరోగ్యాన్ని కాపాడేటటువంటి మంచి అనులేపనం, దీని పేరు కుంకుమ పుష్పాది తైలం. దీని తయారీని, ఈ తయారీ విధానాన్ని, దీని ప్రత్యేకతల్ని అడిగి మించి ఈ స్నానానంతరం చర్మం ఎందుకు దెబ్బతింటుంది, ఎందుకు పొడిబారుతుంది, దీని దారితీసే కారణాన్ని ఈ మొత్తం సమాచారం తెలుసుకుందాం. స్నానం తర్వాత కొంతమందికి డ్రై అయిపోతూ ఉంటుంది స్కిన్. ఈ డ్రైనెస్ వల్ల అనేక సమస్యలు వస్తాయి. కాబట్టి ఎందుకు డ్రై అవుతుంది, ఎందుకు పొడిబారుతుంది, ముందు దీనికి సంబంధించినటువంటి కారణాలు తెలుసుకోవాలి. ఒకటి, వంశపారపరిత. మీ కుటుంబంలో ఇలా డ్రై స్కిన్ ఉందనుకోండి, అప్పుడు మీకు కూడా ఇలా డ్రై స్కిన్ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. కొన్ని కొన్ని ప్రాంతాలలో ఈ డ్రై స్కిన్ సమస్య ఇంకెక్కువ ఉంటుంది. ఉదాహరణకు హైదరాబాద్ లాంటి నగరాలలో ఈ వాతావరణంలో తేమ తక్కువగానప్పుడు ఈ సమస్య ఎక్కువ అవుతుంది. అదే ఈ సముద్రానికి దగ్గరగా ఉండేటటువంటి ప్రాంతాలలో అంతగా ఉండదు, ఎందుకంటే వాతావరణంలో తేమ ఎక్కువ ఉంటుంది. ఇక మరొక ముఖ్యమైన కారణం, అన్నిటికీ మించి ప్రధానమైనటువంటి కారణం, స్వేద గ్రంథులు తక్కువగా ఉండటం. కొంతమందికి స్వెట్ గ్లాండ్స్ తక్కువ ఉంటాయి. తక్కువ ఉన్నప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది అంటే చెమట పట్టదు కాబట్టి, చెమటతో పాటు శబం అనేది బయటికి రాదు కాబట్టి చర్మం పొడిబారుతుంది. ఇక మరి కొంతమంది బాగా సబ్బుని అదే పనిగా వాడుతూ ఉంటారు. ముఖ్యంగా డైరెక్ట్గా సబ్బుని చర్మం మీద వేసి రుద్దుతూ ఉంటారు. ఇలా సబ్బుని అదే పనిగా వాడటం వల్ల కూడా ఈ పొడి చర్మం తయారవుతూ ఉంటుంది. ఇంకా మరి కొంతమంది సౌందర్య ఉత్పత్తులు మరీ ఎక్కువ వాడుతూ ఉంటారు. ఇలాంటి సందర్భాలలో కూడా చర్మం పొడిబారుతుంది. ఇంకా వాతావరణంలో తేమ తగ్గటం సరే సరే, అలాగే కొన్ని సిస్టమిక్ కాజెస్ కూడా, ఉదాహరణకు రక్తపోటు ఎక్కువ ఉందనుకోండి అప్పుడు చర్మం పొడిబారుతుంది. ఎలర్జీలు ఉన్నాయనుకోండి చర్మం పొడిబారుతుంది. ఇంకా మొటిమలు ఒకవేళ గిల్లినా అప్పుడు కూడా చర్మం పొడిబారుతుంది. కొన్ని వ్యాధులలో కూడా, ఉదాహరణకు సోరియాసిస్లో చర్మం పొడిబారుతూ ఉంటుంది. అలాగే షుగర్ ఉన్న సందర్భాలలో కూడా చర్మం పొడిబారుతుంది. అలాగే హైపోథైరాయిడిజం, ఇలా థైరాయిడ్కి సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు, దురదలు ఉన్నప్పుడు, కొన్ని చర్మ వ్యాధుల్లో కూడా ఈ చర్మం పొడిబారుతుంది. మరి ఇలాంటి ఈ పొడి చర్మాన్ని ఎలా తగ్గించుకోవాలి? ఒక మంచి ఈ తైలాన్ని తయారు చేసుకుందాం. దీని తయారీకి మీకు కావాల్సిన పదార్థాలు అరకప్పు ఆలివ్ నూనె, అసలైన ఆలివ్ నూనె తెచ్చుకోవాలి, ఎక్స్ట్రా వర్జిన్. అలాగే అరకప్పు బాదం నూనె, దీన్ని కూడా సిద్ధం చేసుకోండి. ఇంకా ఒక చిటికెడు కుంకుమ పువ్వు, కేసరాలు, వీటిని కూడా సిద్ధం చేసుకోండి. వీటిని ఉపయోగిస్తూ ఔషధాన్ని తయారు చేసుకోవాలి. ఒక చిన్న పాత్రలో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ అన్ని పదార్థాలు తీసుకోండి. ఈ కుంకుమ పువ్వుని మీకు నకిలీలు అమ్ముతూ ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి. మొక్కజొన్న కండెల నూగు ఉంటుంది కదా, దాన్ని ఈ చాక్లెట్ కలర్ ఇలాంటివి వేసి కుంకుమ పువ్వు కింద అమ్ముతూ ఉంటారు. కాబట్టి అసలైన దాన్ని తెచ్చుకోవాలి. ఇలా కుంకుమ పువ్వు కేసరాలు ఒక చిటికెడు వేసి వీటిని అన్నింటిని బాగా కలపండి. తర్వాత డబుల్ బాయిలింగ్ పద్ధతిలో వేడి చేయండి. అంటే ఏమిటి, ఒక పెద్ద పాత్ర తీసుకొని నీళ్లు పోసి వేడి చేయండి. అంటే అలా వేడెక్కిన తర్వాత ఆ నీళ్ళల్లో ఈ చిన్న పాత్రలో, ఈ దీన్ని తీసుకున్నారు కదా, ఈ చిన్న పాత్రలు తీసి ఆ వేడి నీడమే పెట్టండి. అప్పుడు ఈ తైల పదార్థాలు వేడెక్కుతాయి, బంగారు బన్నెలోకి తిరుగుతాయి, అంటే గోల్డెన్ కలర్లోకి మారుతాయి. ఇప్పుడు ఈ దశలో ఈ స్టవ్ మీద నుంచి దించండి. అంటే పెద్ద పాత్రలో నీళ్లు పెట్టి వేడి చేసి చిన్న పాత్రలు ఇప్పుడు మనం చెప్పుకునే పదార్థాలను తీసుకొని ఆ మరిగే నీళ్ళ మీద పెట్టాలి. అప్పుడు డబుల్ బాయిలింగ్ పద్ధతిలో వేడెక్కటం అంటారు దీన్ని. ఇప్పుడు దీన్ని, ఈ ఔషధాన్ని ఒక చిన్న గాజు సీసాలో పోసి ముందు వాడకానికి సిద్ధం చేసుకోండి. దీన్ని వాడాల్సిన విధానం చాలా తేలిక. ఈ తైలాన్ని స్నానం తర్వాత వెంటనే బయటకు వస్తారు కదా, ఇంకా చర్మం కాస్త తడిగానే ఉంటుంది. ఇలాంటి దశలో చేతిలో తీసుకోండి, శరీరం మీద ధూమెరుగ్గా రాసుకోండి, మర్దన చేసుకోండి. ముఖ్యంగా మీ మెడ మీద, చేతుల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టండి. ఈ ఔషధ తైలం పూర్తిగా చర్మం లోపలికి ఇంకాలి, ఇంకిపోయే వరకు కూడా మర్దన చేసుకోండి. ఇలా చేసుకుంటుంటే ఈ స్నానం తర్వాత పొడి చర్మం, స్నానం తర్వాత చర్మం దురద అనిపించడం ఇలాంటివన్నీ తగ్గుతాయి. ఈ కుంకుమ పుష్పా తైలం దీని ప్రత్యేకత ఏంటంటే చర్మాన్ని మృదువుగా చేస్తుంది, మార్ధవంగా చేస్తుంది, స్నిగ్ధంగా చేస్తుంది, మెరుపుతోటి ప్రకాశించేలా చేస్తుంది. అన్నిటికీ మించి ఇది చర్మానికి పోషకాలను అందిస్తుంది. ఏదో సింథటిక్ ఆయిల్లా కాదు ఇది. దీంట్లో ఉండేటటువంటి కుంకుమ పువ్వు చర్మానికి సహజమైనటువంటి రంగునిస్తుంది, అలాగే మంచి పరిమళాలను అందిస్తుంది. స్నానం టైంలో వాడేటటువంటి సబ్బుల వల్ల కానీ, లేకపోతే ఇతర పదార్థాల వల్ల కానీ, లేకపోతే స్నానం నీళ్ళకి కలిపేటటువంటి క్లోరిన్ వల్ల కానీ చాలామంది చర్మం దెబ్బతింటుంది. అంటే పొడిగా జీవరహితంగా మారుతూ ఉంటుంది కదా, చర్మం విడుదల చేసేటటువంటి సహజ తైలాలు ఆవిరైపోతాయి దీంతో.
ఇలాంటి ఈ సమస్యని అధిగమించడానికి ఈ స్నానం తర్వాత పొడిగా తయారైనటువంటి చర్మాన్ని తిరిగి సహజ సౌందర్యంతో ప్రకాశించడానికి ఈ తైలాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. అయితే దీన్ని ఉపయోగించుకోవడంతో పాటు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. మీరు క్రమం తప్పకుండా ఎప్పుడూ కూడా మీరు స్నానం చేస్తూ ఉండాలి. అయితే ఈ స్నానానికి సబ్బులు బదులుగా సున్నిపిండిని వాడుకోవాలి. అంటే పెసరుళ్ళు తర్వాత ఇలాంటి సహజ పదార్థాలతో సున్నిపిండి తయారు చేసుకొని వాటినే వాడాలి. అలాగే యాంటీపర్స్పిరెంట్, డియోడరెంట్లు ఇలాంటి వాటిని వాడకండి. ప్రతిరోజు కూడా లో దుస్తుల్ని ఉతికిన వాటినే వాడుతూ ఉండండి. అలాగే ఈ దుస్తుల్ని బీరువాలో పెడుతూ ఉంటారు కదా, బీరువాలో గాలి ఆడటం ముఖ్యం. లేకపోతే అక్కడ ఫంగస్ చేరి చర్మ వ్యాధులను కలిగించే రిస్క్ ఉంటుంది. ఇలాగ అన్ని జాగ్రత్తలు తీసుకుంటే స్నానం తర్వాత మీ చర్మం పొడిబారకుండా ఉంటుంది. ఈ ఔషధాన్ని తయారు చేసుకొని రోజువారీగా వాడుకోండి. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తీసుకుందాం. అంతవరకు సెలవు, శుభం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.